నుంచి పక్క రాసుకుందాం ఎస్ ఎంత అవుతుందన్నది మర్చిపోతున్నా ప్రతిసారి. నిన్న 16 అవర్స్ పడుకున్నాను, అంటే ఈ రోజు పొద్దున్నే లేచాను, లేచి అది కూడా వ్లాగ్ ఎడిట్ చేయాలి అని గుర్తొచ్చి లేచా అనమాట, పోస్ట్ చేయాలి అని. డే 50 వ్లాగ్ లైవ్ చేస్తాను, సో వెళ్ళి చూడండి. అండ్ నా పాత వ్లాగ్స్ కూడా చూడండి ఇఫ్ యూఆర్ న్యూ. చాలా బాగుంటాయి, అంటే చాలా అంటే చాలా కదా, కానీ కొన్ని బాగుంటాయి పక్క, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి, బోర్ అయితే కొట్టించిన అనమాట. సో చూడండి. అండ్ పాత రోజులు అయితే కనుక చూస్తున్నారు ఎప్పటి నుంచో షేర్ చేయండి వ్లాగ్స్ని. అంతసేపు పడుకోవడం వల్ల ఏమో కళ్ళు కొంచెం నొప్పి వస్తున్నాయి. ఇది అంటే నేను ఫస్ట్ టైం అంతసేపు పడుకున్నాను, సో ఎవరైనా ఇట్లాంటి వాటిలో ఎక్స్పర్టైజ్ అంటే 16 అవర్స్ పడుకునే దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటే కనుక చెప్పండి, ఇలా లైక్ 16 అవర్స్ పడుకుంటే కళ్ళు నొప్పులు వస్తాయా అని. ఈరోజు మనం చాలా పనులు ఉన్నాయి మనకి, యాక్చువల్లీ చాలా అంటే చాలా ఏం కదలే, ఓ 2-3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళి అంటే హర్షి పార్ట్ టైంలో ఉంది, హర్షిది 11 o'clockకి పార్ట్ టైం అయిపోద్ది అనమాట. సో వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం, సర్ప్రైజ్ అన్నాం అంటే దానికోసం కాదు, ఈరోజు రూమ్ రెంట్ పే చేయాలి, అది నేనే కలిసి వెళ్ళాలి. సో మళ్ళీ హర్షి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ ఇద్దరం కలిసి వెళ్ళడం కంటే నేను అక్కడికి వెళ్ళిపోయి సర్ప్రైజ్ అని చెప్పేసి వెళ్ళి రూమ్ రెంట్ పే చేయించడానికి వెళ్దాం అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి రూమ్ రెంట్ పే చేయడం, థర్డ్ వచ్చేసరికి వెనకాల గుట్ట కనబడుతుంది కదా ఇదంతా ఉతడానికి వేయాలి. ఫోర్త్ ఈరోజు కొంచెం టైం ఉంటుంది మనకి, క్లాసెస్ ఏం లేవు కాబట్టి ఎడిట్స్ చేసుకోవాలి, చదువుకోవాలి, అసైన్మెంట్లు కంప్లీట్ చేసుకోవాలి. శనగలు విత్ ఆనియన్ ఉప్పు కారం టొమాటో, పాపం నిన్న హర్షిని అవసరం చేసింది ఇది, మనం డీప్ స్లీప్లో ఉన్నాం తెలియదు. నిన్నటి వ్లాగ్ కూడా చూడండి, టైం ట్రావెల్ చేశాను నేను నిన్నటి వ్లాగ్లో. గాయస్ నా ఐడి కార్డ్ మునిగాడు తీసుకున్నాడు, అది ఇప్పుడు ఎక్కడుందో కనబడలా, ఎత్తుక్కుంటున్నాం. ఇంకా ఏముందంటే పక్క రూమ్లో వెళ్ళి ఎవరో ఒకళ్ళు ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళాలి నేను. రే మునిగా అదేంటో గాయస్ ఎప్పుడు లైక్ ప్రతిసారి ఇలా కావాలి అంటే నాకు ఐడి కార్డ్ గ్యారంటీ ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ కాలేజ్ నుంచి అయినా వాల్మార్ట్కి వెళ్ళాలంటే ఐడి ఉంటే ఫ్రీకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ప్రతిసారి నా డబ్బులు బొక్క అవుతూ ఉంటాయి. ఇలాగైతే ఓ పక్క రూమ్ అని తీసుకుని తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే 5 మినిట్సే ఉంది ట్రాన్సిట్. గాట్ ఐడి అమ్మా, ఫైనల్ బస్ టైంకి అయితే వచ్చేసావు, పరిగెత్తాం సాధించాం తొందరగా వెళ్దాం. గాయస్ బీటీఎస్ ఎండ్ ఈరోజు నా బస్సులోనే తొందరగా దొరికిపోయినాయి, ఫాస్ట్గానే వచ్చేసాను కాలేజీకి. వచ్చాక కాకపోతే 11:00 అయిపోలేదు అండి, 11:30 అయినా కూడా ఇంకా నా మెసేజ్ రిప్లై అవ్వట్లేదు, బికాజ్ నేను చెప్పవచ్చు లేక నేను వచ్చానే వచ్చాను కానీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా కదా అని దాన్ని చెప్పలేదు అనమాట అది వచ్చాను. సో దాని తెలియదు నేను వస్తున్నా అని, మేబీ అది అనుకుని ఉంటుంది, ప్రశాంతం పడుకొని ఉంటాడు రూమ్లో అని. బట్ అందులో మెసేజ్ రిప్లై ఇస్తే అది గ్యారంటీ చిక్ఫిలేకి రావాలి, ఎందుకంటే దాన్ని ఫుడ్ కూపన్ ఇస్తారు. సో అది ఫుడ్ కూపన్ తీసుకొని చిక్ఫిలేకే వచ్చింది తినడానికి. సో అక్కడే ఉన్నాను, ఫుడ్ కోర్ట్లో కూర్చొని ఉన్నాను, అది కనబడితే వెళ్ళి డైరెక్ట్గా ప్లాన్ చేద్దాం, లేదంటే ఎక్కడున్నా ఏంటో నార్మల్గా మెసేజ్ చేసి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని ప్లానింగ్. ఓకే గాయస్ ఇప్పుడే మెసేజ్ చేసింది, ఎక్స్టెండ్ చేశారు కొంచెం లేట్ అయింది అని, మ్యాక్సిమం 12:00 వచ్చేసింది, పర్లేదు నాకు కొంచెం ఆకలేస్తుంది, నా వస్తే తొందరగా తినొచ్చని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచున్నాం, ఇక్కడ ప్లేస్ మారుతున్నా, కాస్ ఇక్కడ నుండి డైరెక్ట్గా చిక్ఫిలే కనిపించింది అనమాట, అది కనబడుతుందా చిక్ఫిలే అని. సో ఇక్కడ లైన్లో నుంచి ఉంటారు, వస్తే కనిపించేస్తుంది అనమాట ఈజీగా. ఈ పువ్వు హర్షి కోసం తీసుకున్నాను అనమాట, అంటే పీక్కున్నా అది వస్తే ఇచ్చి గూ అన్నా. ఇదిగో నీకు వస్తుంది ఎట్ట ఇప్పుడే కాల్ చేశాను హర్షికి, నాకు ఆకలేస్తుంది నేను తీసుకుంటా కాలేజ్ నుంచి అని చెప్తే నేనేం తీసుకురాను నాకు ఓపిక లేదా ఉంది, ఎక్కడ ఉన్నావు అంటే చిక్ఫిలేలో వెయిట్ చేస్తున్నా అండి వెళ్ళి చెక్ చేద్దాం. దేనిగా కనబడుతుంది మీకు అదండి, మనం అక్కడ దాక్కున్నాం సమ్మాన కదా, అది వచ్చినప్పుడు జీవన ఒక ఐస్ క్రీమ్ టు ఫజెస్ ష్రింప్ క్రెస్ట్ డియర్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట, తిండం ఇదేమో చిక్ఫిలే తింటాం, హౌస్ ద సర్ప్రైజ్
తెలుసా, నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను హర్షికి, ఎప్పుడు హిట్ అయింది అనమాట. ఇది ఎప్పుడు ప్లాన్ చేసినా దొరికిపోతుంది. ఒకసారి ఒకసారి కదా నువ్వు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసింది. లండన్ టీషర్ట్ ఏమో నేను నాకు అర్థం కాదంటే ఎక్స్పెక్ట్ చేయరా. అప్పుడు ఐస్ క్రీమ్ ఫ్రెంప్ క్వస్టియస్ చెప్పాయి కదా, ఈరోజు వాల్మార్ట్కి వెళ్ళాలి టు పే రెంట్ అనమాట. లాస్ట్ టైంలో కాకుండా ఈరోజు తొందరగా పే చేసి, తొందరగా అంటే తొందరగా ఏం కాదు, ఈరోజు లాస్టే. ఈరోజు పే చేయకపోతే రేపు మళ్ళీ ఒక $150 బొక్క అయింది. సో వెళ్తాను వాల్మార్ట్. నేను 2కి పడుకొని 4కి లేచారా బ్రో? నువ్వు 2కి ఏం పడుకోలేదు బ్రో, ఎక్కువ చేయకు, నేను కదులుతూనే ఉన్నా. నేను 140కి నేను లేపానా? నేను 140కి నేను లేపింది బ్రో అంటే నాకు నిద్రపోతుంది అసలు. అప్పుడు తర్వాత కూడా మెలుకుతూనే ఉన్నా నేను, తెలుస్తుంది నాకు అంతా. ఇక్కడ మనీ సర్వీసెస్లోకి వెళ్ళి పే చేయాలి. హలో, ఐ వాంట్ టు మేక్ ఎ బిల్ పేమెంట్ ఫర్ మై రూమ్ అండ్ హౌస్ రెంట్. యు డూయింగ్ ఎ మనీ ఆర్డర్? WIPS. అకౌంట్ నెంబర్? యా. వాక్ ఇన్ పేమెంట్. వాట్ ఇస్ యువర్ ఫోన్ నంబర్? 940-843. క్యాష్ పేడ్ ద బిల్ సక్సెస్ఫుల్లీ. లాస్ట్ క్లిప్లో చూసావా, అక్కడ వెళ్ళి పెట్టినప్పుడు ఫోన్ పెట్టినప్పుడు నువ్వు నా భుజాలు కనపడతాయి జస్ట్. ఇప్పుడే ఏమైందంటే అక్కడ మోటివేషన్ వచ్చేసింది అబ్బాయి రిలీజ్ చేయాలని. నాకేం రాలేదు, నేను నిన్న చీపు చూపించా, వాడికి బ్లూ కుర్తా ఉంది కదా బాగుంది అంటే బాగానే ఉంది పెట్టేసే వాడికి. ఇప్పుడు ఏమైందంటే వెళ్తుంటే ర్యాండమ్ గా తెలిసిన వాళ్ళు హర్షికి, హర్షికి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు హర్షి రీల్ చూసి వావ్ చాలా బాగా చేసావు, అసలు క్రింజ్ లేదు అన్నారు. అదే జోక్ అనిపించింది, క్రింజ్ హర్షికే క్రింజ్. అంటే జనాలు కూడా అప్పుడప్పుడు నా బ్లాగ్స్ కొనిస్తా కానీ బ్లాగ్స్ లో నార్మల్ బ్లాగ్స్ లో క్రింజ్ ఉంటుంది అంటారు, అప్పుడు అంటా ఉంటా హర్షి ఉంది కాబట్టి ఒప్పుకుంటా అనమాట నేను కూడా. గైస్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ దట్ టైప్ ఆఫ్ లవ్ ఐఎమ్ రెడీ టు మ్యారీ. కాబట్టి ఆ ఏజ్కి వచ్చాక కూడా అంతే లవ్ ఉండాలి అనమాట, దట్ టైప్ ఆఫ్ లవ్ ఉంటే కనుక మీ మీ ఏమంటారు రెజ్యూమే పంపించండి గైస్, నాకు సీవీ నాకు మెయిల్ చేయండి, నేను మా మమ్మీ చూపిస్తా. మా మమ్మీ అయితే రెడీగా ఉన్నాను నాకు పెళ్ళి చేయడానికి. పదా తీసుకుందామని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్యాన్స్ చూసింది. అది నార్మల్గా వ్యాన్స్ ఇండియాలో ఒక $6,000 వస్తుంది, ఇక్కడ $70 అదే $70 వ్యాన్స్ $40 ఉంటే ఒక $20 ఉంటే బాగుండు తీసుకుంటా అంట. వెళ్ళి బేరం ఆడవి $10 ఇవ్వమని ఇంకా ఆప్షన్ ఉంటుంది కూడా ఆడేదాన్ని. మళ్ళీ వెళ్ళే ముందు ఎందుకే ఎంత వెళ్తున్నావు అంటే ఏమో ఉంటాయి కదా $3-4 అంట, $3-4 దొరకవు కదా దీని పిచ్చి పెట్టింది. ఊరికే ఏం కాదు, దొరికితే కొందాం అనే కదా. ఇన్స్టెంట్ రియలైజేషన్ కదే, వావ్ లుక్ అట్ దిస్ అని మంది కాదు అన్నా. ఏం కొనలేదు, వేస్ట్ మొహం. ఏంటి ఇప్పుడే ఫోన్ చేసి వెళ్ళిపోదాం పదా, నేను పక్కన కూర్చొని ఉన్నాడ నాకు ఓపిక అయిపోయి వెళ్ళిపోదాం పదా. ఏం అసలు వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నప్పుడు మళ్ళీ చూస్తాం ఎందుకు కదా. అదే నీకు తెలుసు కదా అసలు ఈరోజు అసలు ఏం కొనమని, ఇక్కడ తెలిసినప్పుడు ఎందుకు వచ్చావు ఇదా గ్యాస్. బుక్ డే కోసం పక్కనే ఉందండి మేడం, వాటర్ ఉంది చాలా తాగాలి. వెళ్ళి వాటర్ యాక్చువల్లీ మనం అటు పనేరా బ్రెడ్కి వెళ్ళి తీసుకోవాల్సింది డ్రింక్ వాటర్. వావ్ ఎంత బ్రెయిన్ ఉంది నీకు, ఎప్పుడో వాటర్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఫ్రీ డ్రింక్ మనకి. ఫ్రెండ్ది కూపన్ ఉంది. ఓకే ఓకే
గైస్ ఇదేదో పనేనా బెడ్లో కూపన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి. కూపన్ కాదు ఒక ప్లాన్, ఇయర్లీ 130 డాలర్స్ కడితే నీకు ఎవ్రీడే అవర్కి ఒక డ్రింక్ ఫ్రీ. మీ దగ్గరలో పనేరా బ్రెడ్ అంటే రోజు గంటకు ఒక డ్రింక్ తాగొచ్చు. నా డౌట్ ఏ డ్రింక్స్ డ్రింక్స్ అంటే అంటే డ్రింక్స్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ కాదు, సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఫ్రీ అది తెలుసు. కాఫీ కూడా అనుకుంటా నాకు తెలుసు, నేను చెప్తున్నా కదా. ఓకే ఎందుకు బొక్క బ్రో? బ్రో ప్రతిరోజు ఎవడ వెళ్తాడు బ్రో? ఒకవేళ పక్కనే ఉంటే పెట్టుకోవచ్చు. ఇంటి ముందు ఇది అయితే రోజు వెళ్ళి 4 గంటలు కాఫీలు తాగే వాళ్ళు ఉంటారు బ్రో. ఇంటి ముందు అయితే కదా కాదు, ఉంటాయో ఫ్రీ ఉంటాయో లేదో ఎక్కడ చూడు, ఇక్కడే అనుకుంటా. ఈరోజు ఎండ ఎక్కువ ఉంది. Yes, our goes on easy here. Yes, very nice. Ashish. Ashish. Arjini. Ashish. Ashish. And ఎక్కడ పేర్లు పలకడం రాదు గైస్. నన్ను నాది సింపుల్ కదా, నేను ఎక్కడైనా సన్నీ అని చెప్తాను అనమాట. సానీ సానీ అంటారు దాన్ని కూడా. అరే సన్నీ కాదురా, సన్నీ రా అంటే బ్రో కాదు బ్రో, సన్నీ ఇట్స్ సన్నీ అంటారు కదా నార్మల్ గా. బ్రో సన్నీని ఏమంటారు నార్మల్ గా? ఇట్స్ సో సన్నీ టుడే అంటారు కదా, అలా కూడా అంటారా? అబ్బో తగ సపోర్ట్ గా వీళ్ళకి. ఆశీష్ ఆశీష్ కంగారు పడగలే, జాబ్ రాదు ఇంటికి, ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుంటా అంకుల్ పెళ్లి సంబంధాలు రెడీగా ఉంటండి. లేదు అంకుల్ కూడా ఎలా సెట్ చేస్తారంటే అమ్మ ఇది ఇండియా నుండి పద్దాకి వచ్చింది, ఇక్కడ ఎవడో ఒకటి ఎన్నారేవుడికి ఇచ్చి చేసేద్దాము, ప్రశాంతంగా దూరంగా ఉంటది, సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ప్రశాంతం అని. నీకు తెలియలే అంకుల్ నేను మాట్లాడుకుంటున్నా. అలాగే నార్మల్ చూడు. ఓకే ఎస్, ఇప్పుడు మీకు కాంటెక్స్ట్ ఇస్తాను. చెప్పే కదా లాస్ట్ లోన్లో నచ్చలేదు మాకు అవుట్పుట్ అని, సో మళ్ళీ చేస్తాను ఈరోజు. అండ్ లాస్ట్ టైం నా బ్లూ కలర్ అంత సెట్ అవ్వలేదు అని హర్షు చెప్పింది అన్నమాట, సో మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది. మిర్రర్ అంతా చిరాకుంది పట్టించుకోవద్దు, అంత ఇంకో 15 రోజులు వెళ్ళిపోవాలి గాస్. ఇవన్నీ ఎంజాయ్ చేసుకోవాలి మేము, చెప్పు చెప్పండి చెప్పండి గాస్. అవర్ కెమెరా మ్యాన్ అదిగో బెస్ట్ లొకేషన్ చెప్పనా? అదిగో అక్కడ కనబడుతుంది చూడు, సేమ్ ఇద్దరు సేమ్ పింఛ్ అంటారు అందరు కామెంట్స్. కెమెరా మ్యాన్ 2 అక్కడైతే సేమ్ ఉంది గాస్. బ్రో నువ్వేదో పెద్ద తోపు చేసినట్టు, పెద్ద నువ్వేదో సగం టేక్స్ దాని వల్ల అయినా దాని డ్రెస్ వల్ల జస్ట్ గర్ల్స్ ప్రాబ్లమ్స్ గైస్ మనకు అర్థం కావాలి. అందరూ ఇది ఉండి తినాలి అనమాట, నేను స్టైడ్ ఇక్కడ ఇచ్చేస్తాను. అందరు మెసేజ్ చేయండి సన్నీ అన్నకి స్టార్ బక్స్ లో పార్ట్ టైం ఇప్పించమని మెసేజ్ చేయండి. నేను ఇందాక నుంచి ఇలా తిప్పుతానంటే అటు ఎందుకు తిరుగుతాను ఇప్పుడే గైస్. ఫైనల్ డే అయిపోయింది ఈసారి, చాలా చాలా అండి. నిన్నటి మీద చాలా దారుణంగా అయింది అనమాట, 4:30 స్టార్ట్ చేస్తే 6:40 అవుతుంది. థ్యాంక్స్ టు సుజీ అండ్ అలెక్య. లాస్ట్ టైం అంటే ఈసారి ఎక్కువ టేక్స్ ఎక్కువ. లాస్ట్ టైము 1.5 hours అయిపోయింది కదా, ఈసారి 4:40 స్టార్ట్ చేస్తే 6:40 అయింది. 4:45 లేదు బ్రో, అయినా 1 hour 40 minutes చేసిన రీల్కి గ్లో అవుతున్నాం గైస్. టుడేస్ డిన్నర్ ఈస్ లైక్ పొటాటో ఫ్రై, షాపింగ్ పని మంది అనమాట, అండ్ పప్పు. సో పప్పు మటుకి ఇది చేస్తున్నాడు, లాస్ట్ టైం చేశాడు. ఏ పప్పు రా తీసుకో, పచ్చి పచ్చిన పప్పు తీసుకోరా. పచ్చి శనగ పప్పుతో పప్పు చేసా బట్ టేస్ట్ లైక్ పప్పు.
బ్రో పప్పు పప్పు టేస్టే వచ్చింది బ్రో, కాబట్టి వర్స్ట్ ఆ బెటర్ అన్నది ఉంటుంది కదా. అది బాగుంది టేస్ట్ అంటే, యాక్చువల్లీ నేను క్యాబేజ్ పప్పు చేశాను దాంతో. బ్రో బాగాలేదన్నారు ఆ రోజు? లేదు బాగుంది శ్రేయ, పలుకులు పలుకులు అంటే అది అవ్వలేదా? ఓకే, పప్పు పప్పుగా ఉంది అన్నమాట. ఓకే అయితే గాట్ మిస్ అనుకున్నాను. క్యాబేజ్ పప్పు చేశారా? నేను యాక్చువల్ పెసరపప్పు ఇప్పుడు కట్ట చేస్తాం కదా, కట్ట పెసరపప్పు అండ్ లైక్ పచ్చనిపప్పుతోనే రెండింటి రేషియో వేసుకొని చేస్తారు. చెఫ్ చెఫ్ చేశాడు జలుబా జలుబైతే మెత్తరా. నైస్ ఫుడ్ బ్రో. ఓకే గైస్, ఐఎమ్ గోయింగ్ ఫర్ లైక్ లైక్ తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే నైట్కి వస్తాను అపాయింట్మెంట్కి వెళ్తున్నా అనమాట. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐల్ బి బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, అల్లా హాఫిజ్.